మిస్ మిస్టరీ నాలుగవ భాగం మూడవ భాగంలో ఎంపీ నాయుడికి కుమారస్వామితోనూ నాంచారయ్యతోనూ సంబంధాలుంటాయి వాళ్ళిద్దరూ అతన్ని కలవాలనుకుంటారు మిమి వందలను కాపాడి వెళ్లి చూపులు సవ్యంగా జరిగేలా చూసి వాళ్ళ ఇంటికి చేరుస్తుంది శ్రావణ్ వాళ్ళింటికి కూడా వెళ్ళి అక్కడ మాయమవుతుంది మిమి కథ కొనసాగుతుంది త్రీ స్టార్స్ పదం వారి మధ్య ప్రమాదాన్ని సూచిస్తుంది అవును సార్ నాయుడు ముఖం పాలిపోయింది అలాగైపోయారేంటి సార్ మనం పెద్ద పెద్ద ప్రమాదాల నుంచే ఎన్నోసార్లు తప్పించుకోగలిగాం సెక్రటరీ నాకు చివరి రోజులు వచ్చాయి అలాగంటారేంటి సార్ మీకు ఇంకా షష్టి పూర్తయినా కాలేదు నాయుడు నిట్టూర్చి షష్టి పూర్తికి ముందే జీవితం పూర్తయిన వారెందరూ లేరు అన్నాడు మీరు నూరేళ్లు బ్రతుకుతారు సార్ బ్రతకను అన్నాడు నాయుడు బ్రతుకుతారు సార్ అన్నాడు సెక్రటరీ నెమ్మదిగా లేదు సెక్రటరీ కొద్ది రోజులుగా నా కల్లోకి మా అమ్మ వచ్చి నన్ను రమ్మనమని పిలుస్తోంది మీ వంటి మహానాయకుల కల్లోకి అమ్మగారు వస్తే ఆ అమ్మ దేశమాతి అని అర్థం సార్ దేశమాత మీ సేవలు కోరుతోంది అన్నాడు ఇప్పుడు నేను చేసే సేవలు చారడం లేదంటావా అంటూ ఒకసారి భారంగా నిట్టూర్చాడు మీరు మంత్రి అవుతారు సార్ అన్నాడు సెక్రటరీ వెంటనే నాయుడు గంభీరంగా అయిపోయి వెళ్ళు ఉన్నవాళ్ళని పొమ్మను కుమారస్వామిని రమ్మను అన్నాడు సెక్రటరీ సెక్రటరీ వెళ్ళిపోయాడు సరిగ్గా అరగంటలో కుమారస్వామి ఆ రూమ్లో అడుగుపెట్టి నాయుడు గారు నమస్కారం అన్నాడు రా కూర్చో అన్నాడు లేవకుండానే కుమారస్వామి వచ్చి కూర్చుని ఒక్క గుక్కలో జరిగిందంతా చెప్పి ఇదంతా ఎలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు అన్నాడు మీ అమ్మాయి క్షేమంగా ఇంటికి వచ్చేసిందా అన్నాడు నాయుడు వచ్చేసింది ఎంత అడిగినా ఏడుస్తుందే తప్ప ఏం చెప్పడం లేదు జరిగిందానికి హడలిపోయిందది అన్నాడు నాయుడు అని నా ఇంట్లో అందరినీ శాసిస్తూ ఈ ప్రపంచాన్ని కూడా అలాగే శాసించగలను అనుకున్నారు కానీ ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల నన్ను దారుణంగా శాసించి వెళ్ళిపోయింది మనం తొందరగా ఏదో ఒకటి చెయ్యాలి ఏం చేయమంటావు మీరే చెప్పారు కష్ట సమయాల్లో మనల్ని ఆదుకునేందుకో మనిషి ఉన్నాడని ఎవరి సంగతి శ్రావణ్ నన్ను వంటుంది అవును అతన్ని రంగంలోకి దింపండి వాడు అజ్ఞాతంగా ఉంటున్నాడు ఇప్పుడు బయటికి రాడు రాకుంటే ఎలా నాయుడు సాలోచనగా నా అనుమానం వేరే ఉంది మన చేత శ్రావణ్ణి బయట పెట్టించాలని ఎవరో పెద్ద ఎత్తున పన్నాగం పన్నుతున్నారు అన్నాడు అంటే ఆ వివరాలు తర్వాత చెబుతానులే గానీ నువ్వు ఇన్స్పెక్టర్ ఈశ్వర్రావును కలిశావా వెంటనే కలిశాను తన ఇంట్లో ఇన్స్పెక్టర్ మిమి ఎవ్వరూ లేరన్నాడు ఆ ఏరియాకి ఆడపిల్లలెవ్వరినీ సిఐడలుగా సిఐడీలుగా పంపిన సమాచారం తనకందలేదన్నాడు ఆ అమ్మాయి ఫోటో చూపిస్తే తనేమైనా సాయగల సాయపడగలను అన్నాడు ఫోటో లేదా మీ దగ్గర ఫోటో తీసేలా ఉందా అప్పుడు నా పరిస్థితి నాయుడు అదోలా నవ్వి సుఖంగా ఉన్నప్పుడు శత్రువుల్ని కష్టపెట్టడం ఎవరైనా చేస్తారు కష్టాల్లోనే బుర్ర పనిచేయాలి ఏదో విధంగా ఆ ఫోటో తీయించాల్సింది అన్నాడు కుమారస్వామి మాట్లాడలేదు జరిగిందేదో జరిగిపోయింది ఉన్నట్లుండి ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షం కావడానికి ఆ పిల్ల దేవతో దయ్యమో కాదు కదా ఆ పిల్లని అనుసరించవని మనుషుల్ని పంపలేకపోయావా అన్నాడు నాయుడు మళ్ళీ పోలీస్ వ్యాన్లో వచ్చింది పోలీసే అనుకున్నాను కుమారస్వామి నిన్నే అయోమయంలో పడేసిపోయిందంటే అది చాలా ఉండాలి ఆ పిల్లను పట్టాలంటే ఒక్కటే మార్గం నువ్వు మరల మరో పిల్లను పట్టు అన్నాడు నాయుడు పిల్లను పడితే ఈ పిల్ల దొరుకుతుందా పిల్ల దొరుకుతుందని కాదు అవతల శంకర్నారాయణ సినిమా కోసం ఆగుతాడా అని అన్నాడు నాయుడు ఈ హడావుడిలో ఆ విషయమే మర్చిపోయాను జాగ్రత్త ఈసారి అంతా పగడ్బందీగా జరగాలి అమ్మాయి జాగ్రత్త అలాగే అని వెళ్ళిపోయాడు కుమారస్వామి అతడు వెళ్ళాక నాయుడు ప్రైవేట్ రూమ్లోంచి బయటకు వచ్చాడు అక్కడే పచారు చేస్తున్న సెక్రటరీ ఆయన్ని చూస్తూనే నమస్కరించాడు నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు సెక్రటరీతో రేపు ఉదయం ఏడున్నరకు వస్తాను సార్ అని వెళ్ళిపోయాడు సెక్రటరీ నాయుడు లోపలికెళ్ళాడు బెడ్రూమ్లో ఉంది చందన చందన వయసు యాభై ఉంటుంది కానీ చూడ్డానికి ఆమె ముప్పై ఏళ్ల మనిషిలా కనబడుతుంది ఆమెలో ఇంకా అందం ఉంది ఆ అందానికి ఇంకా రెచ్చగొట్టే గుణముంది చందన నాయుడు భార్య నాయుడు రూంలోకి ప్రవేశించే సమయానికి చందన నిలువుటద్దం ముందు నిలబడి తన అందానికి మెరుగులు దిద్దుకుంటోంది అప్పుడు ఆమెకి అద్దంలో భర్త ప్రతిబింబం కనబడింది వెంటనే ఆమె వెనక్కి తిరిగి భర్తను చూసి అలా ఉన్నారు అని అడిగింది శ్రావణ ఉనికి బయట పెట్టాల్సిన సమయం వచ్చింది అన్నాడు నాయుడు కంగారుగా ఎందుకు వాడి మీద ఓ దెయ్యం పగబట్టింది వాడికి తాయెత్తు కట్టడానికి రేపు మరుడయ్య వస్తున్నాడు మరుడయ్యవరు ఓ మాంత్రికుడు మీకు మతిగా అని పోయిందా మాంత్రికుడి కోసం మనవాడి ఉనికి బయటపడతారా అంది చందన మతంటూ పోతే అది నాకు కాదు పోయింది అతడే ఫోన్ చేసి నాకు చెప్పాడు ఈ విషయం మరుడయ్యను అతడే పంపుతున్నాడు నాంచారయ్య చెప్పాడా అంది చందన సాలోచనగా ఆ వెనవెంటనే ఆమె కూడా తీవ్ర ఆలోచనలో పడిపోయింది దెయ్యాన్ని నాంచారయ్య కళ్ళారా చూశాడట ఆ ఉలిక్కిపడింది చందన అసలు నాంచారయ్య మీకేం చెప్పాడో వివరంగా చెప్పండి అంది ఫోన్లో ఎక్కువ చెప్పలేదు అంటూ నాయుడు జరిగిన సంభాషణ భార్యకి చెప్పాడు అంటే లెటర్ వచ్చేదాకా మనకేం జరిగింది తెలియదు మరుడయ్య మాత్రం రేపు ఉదయం వచ్చేస్తాడు అవును శ్రావణే శ్రావణని మరుడయ్య కూడా తెలియకూడదు చందన ముఖంలో కలవరపాటు కనబడింది అది బయటపడనివ్వకుండా మనము అనవసరంగా భయపడుతున్నామేమో అందామే నేను అదే అనుకుంటున్నాను కానీ కానీ నాయుడు బదులివ్వలేదు తనకి కమల గుర్తుకొచ్చిందన్న విషయం ఆయన భార్యకి చెప్పదలుచుకోలేదు చెప్పండి అంది చందన చెప్పడానికి ఏమీ లేదు కానీ శ్రావణ్కి మరడయ్య చేత ఏ తాయెత్తు కట్టించాలో నిర్ణయించు అన్నాడు నాయుడు మరడయ్య పోలీసుల మనిషి అంటారా పోలీసుల మనిషి అయితే నాంచార ఎందుకు పంపుతాడు ఒకసారి శ్రావణ్తో మాట్లాడనా అంది చందన వాడేమన్నాడో చెప్పేదాకా నేను నడ్డి వాయిస్తాను అన్నాడు నాయుడు చందన తన డ్రెస్సింగ్ టేబుల్లో ముందుకు లాగింది అందులో పాకెట్ రేడియో ఒకటి ఉంది దాని మీద నాలుగు ఉన్నాయి ఆ మీటలను ఆమె ఏదో వరుస పాటిస్తూ ఎనిమిది సార్లు నొక్కింది అప్పటికి నాయుడు వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు శ్రావణ్ అంది చందన అమ్మా అంటూ రేడియోలో పలికిందో గొంతు కులాసాగా ఉన్నావా అన్నాడు ఒకసారి నిన్ను చూడాలి ఎందుకు నీ మీద దెయ్యం పగబట్టిందని మీ నాన్న తాయెత్తు కట్టించాలనుకుంటున్నాడు రేపు ఉదయం మంత్రగాడు ఇంటికి వస్తాడు సరే అయితే మంత్రగాడిని ఆ వేషంలో కాక మరో వేషంలో నా దగ్గరకు పంపు ఎక్కడికి పంపను నట్రాజ్ హోటల్లో ముప్పై మూడో నంబర్ గదికి నువ్వు జాగ్రత్తగా ఉండడం మర్చిపోకు ఎప్పటి నుంచో నా జాగ్రత్తలో ఉన్నాను మకాం మార్చేశాను మకాం ఎందుకు మార్చేశావు అమ్మా సంధ్యను నేను ప్రేమిస్తున్నాను సంధ్య పోతే బ్రతకలేను ఆమెను కాపాడుకోవడం నా విధి సంధ్యకు ప్రమాదం ఉందని నేను చెప్పకుండా నీకేలా తెలిసింది నాకు పల్లెటూరు నుంచి ఫోన్ వచ్చింది అక్కడ ఏం జరిగిందో తెలుసా నా చేత మోసపోయానంటూ ఓ పిల్ల నాంచారయ్య గారిని కలుసుకుంది ఆ తర్వాత ఆ ఊళ్ళోనే ఆత్మహత్య చేసుకుంది శవాన్ని శ్మశానంలో పాతిపెట్టారు నాంచారయ్య గారు అనే మాంత్రికుణ్ణి పిలిచి చచ్చిన అమ్మాయి దయ్యమై నన్ను బాధించకుండా చేయమని చెప్పారు మరిడయ్య మంత్రాలకు నాంచారయ్య గారు చూస్తుండగానే గోతిలోంచి శవం లేచి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ శవం సరాసరి పట్నం వెళ్ళి నా మీద పగ తీర్చుకుంటుందని మరిడయ్య నాంచారయ్య గారికి చెప్పాడు ఆయన నాకు వెంటనే ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు శవం గోతిలోంచి లేచిందా అంది చందన ఆశ్చర్యంగా ఆ ఏదో ట్రిక్ ఉంటాడు డబ్బు కోసం మనుషుల్ని భ్రమలో పడేసి నమ్మించగల మోసపు మంత్రగాళ్లు మన దేశంలో కో కొల్లలు చందన కంగారుగా నా మాట విని నువ్వు మరిడయ్య చేత తాయెత్తు కట్టించుకో అంది తప్పకుండా కట్టించుకుంటాను నాకు పెద్దల మాటలంటే చెప్పలేనంత గౌరవం నువ్వేమీ భయపడకు రేపు ఉదయం తొమ్మిదింటికి మరిడయ్యని నట్రాజ్ హోటల్లో ముప్పై మూడో నంబర్ గదికి పంపు సరే జాగ్రత్తగా ఉండు మరి ఉంటాను సెలవా మరి చందన పాకెట్ రేడియోలో మళ్ళీ కొన్ని మీటర్లు నొక్కి దాని డ్రెస్సింగ్ టేబుల్ అరలో ఉంచింది ఏమంటున్నాడు శ్రావణ్ అన్నాడు రఘుపతి నాయుడు చందన వివరించింది అంటే నాంచారయ్య నాకంటే ముందుగా శ్రావణ్ణి హెచ్చరించాడన్న మాట మంచి పని చేశాడు కానీ తన మూర్ఖత్వంతో మనవాడి ప్రాణాల మీదకు తెస్తాడేమోనని నాకు భయంగా ఉంది అన్నాడు రఘుపతి నాయుడు తాయెత్తు కట్టించుకుంటేనే వాడి ప్రాణాల వస్తుందా ఒకవేళ మరిడయ్య శత్రువుల మనిషి అనుకో అయితే మన వాడిని గుర్తించడానికి అతడు తాయెత్తు కడుతున్నాడనుకో చందన ఉలిక్కిపడి కానీ మరిడయ్యను నాంచారయ్యే పంపుతున్నాడు ఆ విషయం మర్చిపోకూడదు అన్నది శవం గోతిలోంచి లేచి నడిచి వెళ్ళిపోయిందని నాంచారయ్యను మరిడయ్య నమ్మించాడు దాన్ని బట్టి వాళ్ళిద్దరిలో ఎవరు తెలియని వాళ్ళో ఊహించుకో ఏం దెయ్యాలు నిజంగా ఉండవంటారా అంది చందన ఆ ప్రశ్న వినగానే నాయుడు అదోలాగైపోయాడు ఆయనకి సెక్రటరీ మాటలు గుర్తొచ్చాయి మనం చేసిన తప్పులు దెయ్యాల రూపంలో వెంటాడి వేధిస్తాయంటాడతను చెప్పండి నాంచరయ్య నిజంగానే దయ్యాన్ని చూసుండొచ్చుగా ఉండొచ్చు అయితే అప్పుడు శ్రావణ్ కూడా నిజంగా ఏదో తప్పు చేసి ఉండాలి అన్నాడు నాయుడు చందన భర్తవం కాశ్చర్యంగా చూసి ఉన్నట్లుండి మీరు తప్పుకి దయ్యాలకి ముడిపెడుతున్నారేమిటి అంది నాయుడు బదులివ్వలేదు ఆయన కన్నుల ముందు కనబడుతోంది కమల కమల కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి ఆంజనేయులు ఆ రోజు ఆలస్యంగా ఇంటికొచ్చాడు ఇంత అయిందేమండి అంది పార్వతి ఓవర్ టైమ్ అన్నాడు విసుగ్గా ఆంజనేయులు పార్వతి భర్తతో జరిగిందంతా చెప్పాలనుకుంది ఆయన విసుగు చూసి భయపడింది కాసేపటికి స్థిమిత పడితే అప్పుడు నెమ్మదిగా అన్నీ చెప్పొచ్చును అనుకుందామే కానీ ఆంజనేయు ఆంజనేయులు చిరాకు మరీ పెరిగిపోయింది ఇది పార్వతికి కొత్త కాదు ఆఫీస్లో ఆయనకో శత్రువు ఉన్నాడు అతగాడు అప్పుడప్పుడు ఆంజనేయుల్ని మాటలతో రెచ్చగొట్టి వినోదిస్తుంటాడు సాధారణంగా ఆంజనేయులు రెచ్చిపోడు రెచ్చిపోయిన రోజున ఇంట్లో చెప్పలేనంత చిరాకు ఇలాంటి సమయంలో తను భ్రమపడిందో లేదో తెలియని విశేషాన్ని భర్తకు చెప్పడం మంచిది కాదని ఊరుకుంది పార్వతి అయితే ఆ విశేషము ఆమె మెదడుని తొలుస్తూనే ఉంది ఆంజనేయులు భోంచేసి పెందరాళే పడుకున్నాడు పార్వతికి ఓ పట్టాను నిద్ర రాలేదు పట్టక పట్టక ఓ రాత్రివేళ నిద్రపడితే ఎవరో గది తలుపులు తట్టారు ఆంజనేయులు గాఢ నిద్రలో ఉన్నాడు పార్వతికి వెంటనే ఆ చెప్పుడు వినిపించి కళ్ళు తెరిచింది గదిలో దీపం లేదు అప్పుడు ఆమె తన్ను తానే నిందించుకుంది నిద్ర పట్టడం లేదు గదిలో బెడ్లైట్ కూడా ఉంచకుండా తీసేసింది గదిలో చీకటి ఇప్పుడు ఎవరో తలుపు తడుతున్నారు ఏమండి అంటూ భర్తను కుదిపిందామె అంటూ విదిరించాడు ఆమెని ఆంజనేయులు ఆ విధిలింపుతో అర్థమైంది ఆమె భర్త నిద్ర లేవడని ఎవరో ఇంకా తలుపు తడుతూనే ఉన్నారు ఇలా లాభం లేదనుకుని పార్వతి మంచం మీద నుంచి లేచింది అలవాటైన గది కావడం వల్ల చీకట్లో దారి సులభంగానే తెలిసింది గుమ్మం దగ్గర బ్యాటరీ లైట్ వెలుగుతోంది నేనండి అన్నాడు శ్రావణ్ హమ్మయ్యా అని నింజనేయుడు గారు లేవలేదా ఆయన నిద్రపోతున్నారు అనగానే పార్వతిలో భయం ప్రవేశించింది తను ఒంటరి ఆడిది ఇప్పుడు ఏ ఉద్దేశంతో అతడి గదిలో అడుగుపెట్టాడు అప్రయత్నంగా పార్వతి వెనకడుగు వేసింది ఆమె ఊహలో శ్రావణ్ తన మీదికి వచ్చి తనని దగ్గరకు తీసుకున్నాడు కెవ్వు మంది పార్వతి ఉలిక్కిపడి లేచాడు ఆంజనేయులు పార్వతి ఒక్కడుగు ముందుకు వేసి పరుగున మంచం మీదకి వెళ్ళిపోయింది ఈలోగా ఆంజనేయులు మంచం దగ్గరలోనే ఉన్న స్విచ్ వేశాడు అప్పుడు ఆయనకి ఎదురుగా శ్రావణ్ కనిపించాడు ఏం జరిగింది అన్నాడాయన శ్రావణ్ తప్పు చేసిన వాడిలా వణుకుతున్నాడు అతని చేతిలో బ్యాటరీ లైటు కరెంటు వెలుగులో దాని కాంతి పల్చగా ఉంది ఏం జరిగింది అన్నాడాయన పార్వతి వంక చూసి పార్వతి మంచం మీదే ముడుచుకొని కూర్చుంది నోరు విప్పలేదు శ్రావణ్ మంచానికి దగ్గరగా వచ్చి జీవితంలో భయమన్న మాట ఎరుగను ఈరోజు భయపడ్డాను అన్నాడు ఏం జరిగింది అన్నాడు ఆంజనేయులు సంధ్య ఈరోజు విచిత్రంగా ప్రవర్తిస్తోంది అన్నాడతడు భయం అతడి మాటల్లో స్వరంలో కదలికలో ప్రతిఫలిస్తోంది ఒంట్లో బాగోలేదా అన్నాడు ఆంజనేయులు డాక్టర్ మందించాడు సాయంత్రం వేసుకుని పడుకుంది తను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేనే వంట కూడా చేశాను ఎనిమిదింటికి లేపితే లేచింది భోంచేయమంటే చేసింది పడుకుంటావా అన్నాను అదోలా పళ్ళు బయటకు పెట్టి హిహి అని నవ్వింది అన్నాడు శ్రావణ్ వెళ్లాకోళం చేసిందేమో అలాగే సరిపెట్టుకొని అదేంటని అడిగాను వెంటనే కళ్ళు మూసుకొని పడుకుంది తర్వాత నేను గిన్నెలు సర్దుకొని తన దగ్గరికి వెళ్ళాను కళ్ళు మూసుకునే పడుకుని ఉంది దీపం ఆర్పేయాలా అన్నాను చటుక్కున కళ్ళు తెరిచి పళ్ళు బయటకు పెట్టి గట్టిగా నవ్వింది నా గుండెలు అవిసిపోయాయి ఎంతో అందంగా ఉండే సంధ్య అలా నవ్వినప్పుడు మహా వికృతంగా కనపడింది అలా నవ్వుతావేం సంధ్య అంటే చటుక్కున లేచి కూర్చుని ఏం నవ్వొస్తే నవ్వకూడదా అంది నేనేమనలేదు మాట్లాడరేం అని నాకేసి గుడ్లురిమి చూసింది ఆ చూపులు భయంకరంగా ఉన్నాయి నువ్వు అలా చూస్తే నాకు భయంగా ఉంది అన్నాను ఏమనుకుందో వెనక్కి వాళ్ళు పడుకుంది నేను పుస్తకం చదువుకుంటూ పడుకున్నాను అలా చాలాసేపు చదివాను టైం పది దాటుతుండగా సంధ్య మళ్ళీ లేచి ఇంకా పడుకోలేదా అని నన్ను అడిగింది నిద్ర నిద్ర రావడం లేదన్నాను నేనైతే కళ్ళు తెరిచి కూడా నిద్రపోగలను అంది దానికేముంది కళ్ళు తెరిచి చూస్తూ నిద్రపోతున్నట్లు నటించడమే కదా అన్నాను అలా కాదు కళ్ళు తెరిచి నిద్రపోతుంటే కనురెప్పలు మూత పడవు అందామే అదెలా సాధ్యం అన్నాను తనకు సాధ్యమేనంది నేను సవాల్ చేశాను ఆంజనేయులు గారు మీరు నమ్మరు అరగంట రెప్ప వేయలేదు సంధ్య చివరకు నేనే భయపడి ఇక చాలే పడుకుందామన్నాను ఏమనుకుందో పడుకుంది నేనప్పుడు లైట్ అర్పేశాను శ్రావణ్ చెప్పింది వినగానే పార్వతి శరీరంలో కొత్త రకం వణుకు మొదలైంది ఆమెలో రకరకాల ఆలోచనలు ఇన్స్పెక్టర్ మిమి సంధ్యను చంపేస్తే సంధ్య దయ్యమై ఇంట్లో తిరుగుతోందా అయితే మిమీ ఏమైంది ఆమె కూడా దయ్యమేనా అంటే తను నిజంగా దయ్యంతో మాట్లాడిందా నువ్వు నిజమే చెప్తున్నావా అన్నాడు ఆంజనేయులు నా భార్య గురించి అబద్ధం చెప్తానా అన్నాడు శ్రావణ్ మళ్ళీ ప్రారంభిస్తూ ఆమె చాలా మంచిది నాకు ప్రాణంతో సమానం కానీ కాసేపు అలా ప్రవర్తించేసరికి నాకు ఆమె అనగానే భయం ప్రారంభమవుతోంది ఎలాగో కంటి మీదకి కునుకు తెచ్చుకుందామని ప్రయత్నించాను ఎప్పుడో నిద్రపట్టింది కానీ కాసేపటి క్రితం ఉన్నట్లుండి మెలకు వచ్చింది అందుకు కారణం సంధ్య గొంతు ఏదో పిల్లి కుక్క అరిచినట్లు కాక అదో రకమైన వికృత స్వరంలా వినపడుతోంది ఎందుకో నాకు భయం వేసింది చటుక్కున మీ ఇంటికి వచ్చాను ఆ అరుపులు తనకు వినిపించాయేమోనని పార్వతిగారు భయపడ్డారు అన్నాడు శ్రావణ్ ఆంజనేయులు ఆశ్చర్యంగా శ్రావణ్ వంక చూసి సంధ్య ఇప్పుడేం చేస్తోంది అన్నాడు నిద్రపోతోంది పద వెళ్ళి చూద్దాం అన్నాడు ఆంజనేయులు వద్దు అంది పార్వతి వద్దనకు నాకు ఈ దెయ్యాలు గీయాలు అంటే భయం లేదు అది రోగమో నాటకమో తేల్చేస్తాను పద అన్నాడు ఆంజనేయులు వద్దు అంది పార్వతి మళ్ళీ నీకేం భయం లేదులే నువ్వు ఇక్కడే ఉండు అది కాదండి ఈ మధ్యాహ్నం జరిగింది మీకు తెలీదు అంది పార్వతి వెంటనే ఏం జరిగింది సంధ్య మిమ్మల్ని కూడా భయపెట్టిందా అన్నాడు శ్రావణ్ భయపెట్టలేదు కానీ అంతకంటే పెద్ద విశేషం అంటూ పార్వతి మధ్యాహ్నం జరిగిందంతా చెప్పింది శ్రావణ్కి అది వినగానే నోట మాట రాలేదు ఇంత జరిగితే నాకేం చెప్పలేదెందుకు అన్నాడు ఆంజనేయులు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఒకటే చిరాగ్గా ఉన్నారు మీరు చెప్పాలని అనుకుంటే మాత్రం కుదురుతుందా అంది పార్వతి మీరు నాకు కూడా వెంటనే ఏమీ చెప్పలేదు అన్నాడు శ్రావణ్ ఏం చెప్పను నువ్వు లోపలకు వెడుతునే సంధ్య అని పెద్ద కేక పెడతావనుకున్నాను కానీ మహా హుషారుగా తిరిగొచ్చావు సంధ్య నిక్షేపంలా ఉందన్నావు నాకేం పాలుపోలేదు నేనే భ్రమపడ్డానా అనిపించింది అంది పార్వతి మీరు భ్రమపడ్డారనే నా అనుమానం అన్నాడు శ్రావణ్ అయితే నువ్వు ఇప్పుడు భ్రమపడే ఉంటావు అంది పార్వతి ఆమె చెప్పిన దానికి తన అనుభవానికి లంకె ఉండవచ్చునన్న ఆలోచన అప్పుడే అతనికి తట్టింది అయితే ఏం జరిగిందంటారు అన్నాడు శ్రావణ్ ఇంట్లో దెయ్యం అడుగుపెట్టింది నా సంధ్య దెయ్యం కాదు అన్నాడు శ్రావణ్ నేను దెయ్యానని ఎవరన్నారు ఈ ప్రశ్న శ్రావణ్ వెనక నుంచి వచ్చింది ప్రశ్నతో పాటే సంధ్య ముందుకొచ్చింది ఆమెను చూస్తూనే పార్వతి ఉలిక్కి పడింది అప్పుడు ఆమె కళ్ళకి సంధ్య నిజంగా దెయ్యంలానే కనపడింది ఆంజనేయులు సంధ్య ఆశ్చర్యంగా చూశాడు ఆమె ఆయన కళ్ళకి అమాయకంగానూ అపురూపమైన అందగత్తగాను కనపడింది నేను దెయ్యాన్న నవ్వుతూ పార్వతివెంక చూసింది సంధ్య నువ్వు దెయ్యానివని ఎవరన్నారు అన్నాడు ఆంజనేయులు మరి మీరంతా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అంది సంధ్య ఎందుకో నీ భర్త జడుసుకున్నాడు అన్నాడు ఆంజనేయులు ఆమె నవ్వి నన్ను పెళ్లి చేసుకున్న క్షణం నుంచి భయపడుతూనే ఉన్నాడు శ్రావణ్ ఎందర్నో కాదని నన్ను చేసుకున్న మూలాన వాళ్లంతా తనను నన్ను ఏదో చేస్తారన్న అనుమానమే అతడి భయానికి కారణం అంది శ్రావణ్ భార్యవం కాదోలా చూసి అందరితో పాటు నువ్వు నన్ను భయపెట్టకు అన్నాడు ఆమె మళ్ళీ నవ్వి ఇంత రాత్రిపూట నన్ను వదిలి పక్కింట్లోకి వెళ్ళిపోతే భయం నాకా మీకా రెండిపోదాం అంది శ్రవణ్ తటపటాయిస్తూనే వెనక్కి తిరిగాడు గుడ్ నైట్ అంది సంధ్య ఆంజనేయుల దంపతులతో అప్పుడు శ్రావణ్ కూడా వెనక్కి తిరిగి గుడ్ నైట్ చెప్పి ముందుకు నడిచాడు అతడిని అనుసరిస్తూ సంధ్య వెళ్ళిపోయింది ఈ రాత్రి శ్రావణ్ పనేమవుతుందో అంది పార్వతి అతడికేం లాగుంటాడు నువ్వు ఇంక పడుకో అన్నాడు ఆంజనేయులు లేదండి అతడిని రక్షించడానికి మనమేదైనా చెయ్యాలి ఏం చెయ్యాలో తెల్లారు లేచక ఆలోచిద్దాం అంటూ ఆంజనేయులు పక్క మీద వాలాడు ఏమండి పడుకుందురు ముందు మీరు ఆ తలుపులు వేసి రండి అంది పార్వతి ఆంజనేయులు లేచి వెళ్ళి తలుపేసొచ్చి పిచ్చి పార్వతి భయపడ్డావా ఎంతో అభిమానంగా చాలా భయంగా ఉంది నాకు అంది పార్వతి రేపు పొద్దున్న శ్రావణ్ నవ్వుతూ పలకరిస్తాడు మనల్ని నువ్వేం కంగారు పడకు అన్నాడు ఆంజనేయులు పలకరించకపోతే లేకపోతే చస్తాడు అతగాడి గురించి మధ్య మనమెందుకు ఇప్పుడు చావటం అన్నాడు ఆయన ఈసారి కాస్త విసుగ్గా నాకు మన గురించి కూడా చాలా బెంగగా ఉందండి ఆంజనేయులు లేచి నిలబడి చేతులాడించి కండలు పొంగించాడు ఏమిటండి అవి అంది నా పేరు ఆంజనేయులు దెయ్యాలంటూ ఉంటే అవి నా దరిదాపులకు కూడా రావు తెలిసిందా మరి సంధ్య వచ్చిందిగా వచ్చిందంటే ఆమె దెయ్యం కాదన్నమాట పార్వతి ఇంకేం మాట్లాడలేదు భర్త లైటార్పబోతుంటే ఈ రాత్రికి దీపం ఉంచండి అంది కొండలరావు దామోదరం పంపిన ఫోటోలేవి అన్నాడు కుమారస్వామి కొండలరావు వెంటనే అతడికి ఫోటోలు చూపించాడు కుమారస్వామి వాటిలోంచి ఓ ఫోటో ఎన్నిక చేసి పిల్ల బాగుంది కదూ అన్నాడు పిల్ల పేరు వందన అన్నాడు కొండలరావు కుమారస్వామి నాలుగర్చుకొని మళ్ళీ నా చేతికి పిల్ల ఫోటో వచ్చింది వచ్చిందేమిటి అన్నాడు తమ ఎన్నిక గొప్పది అన్నాడు కొండలరావు కానీ ఒకసారి తప్పించుకొని పారిపోయిన పిట్ట మళ్ళీ చేతికి చిక్కుతుందా పిట్ట తప్పించకపోలేదు తమరే వదిలిపెట్టేశారు అదెంత నిజమో కుమారస్వామికి తెలుసు అయినా కాదనకుండా అవుననుకో కానీ మన సంగతి తెలిసిపోయిందిగా అన్నాడు తెలియనివ్వండి తమరు గొప్పవారు కదా అయితే అన్నాడు కుమారస్వామి వాళ్ళ విషయంలో ఎన్ని నిజాలు తెలిసినా పర్వాలేదు అందుకే కదా మంత్రులు మళ్ళీ మళ్ళీ ఎన్నికవుతారు జనం మనల్ని మళ్ళీ మళ్ళీ పొగుడుతూనే ఉంటుంటారు నువ్వు చెప్పదలుచుకున్నదేమిటో వివరంగా చెప్పు బాబు తమరు వందలను ఎందుకు వదిలిపెట్టేశారో ఇప్పటికీ అర్థం కావడం లేదు తమరు కావాలంటే ఆ అమ్మాయిని క్షణాల మీద మళ్ళీ రప్పించగలరు మీకు ఈ విషయం తెలుసు వస్తుందంటావా అన్నాడు కుమారస్వామి బాబు మిడత అగ్నివైపు సైనికులు ఇద్దరంగంలోకి మళ్ళీ మళ్ళీ వెడుతూనే ఉంటారు అన్నాడు కొండలరావు అయితే ముహూర్తం రేపు మధ్యాహ్నమే అన్నాడు కుమారస్వామి కొండలరావు వినయంగా తలాడించాడు కుమారస్వామి సోఫాలో వెనక్కువాలి కళ్ళు మూసుకున్నాడు తను మళ్ళీ వందననే రప్పించడం వల్ల రెండు ప్రయోజనాలు తన నుంచి తప్పించుకోవడం తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదని వందనకు తెలుస్తుంది తన సామర్థ్యం ఇన్స్పెక్టర్ మిమీకి అర్థమవుతుంది కానీ కుమారస్వామి గుండె అదిరింది గతంలో జరిగిన పొరపాటు మళ్లీ జరగకూడదు అతడు చటుక్కున్న కళ్ళు తెరిచి లేచి నిలబడి అన్ని ఏర్పాట్లు చేయి అని నుంచి కదిలాడు అతడు హాల్లో అడుగుపెట్టగానే అక్కడున్న పనివాళ్లందరూ స్తంభించిపోయారు కుమారస్వామి వారిని గమనించకుండా మేడమెట్లెక్కి తిన్నగా తన గదిలోకి వెళ్ళాడు గదిలోంచి కబుర్లు బయటికి వినబడుతున్నాయి ఉమాదేవి పాప మంచం మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు భర్తను చూస్తూనే లేచి నిలబడింది ఉమాదేవి పాప అన్నాడు కుమారస్వామి ఎప్పట్లా లేచి ఆమె తండ్రి వద్దకు రాలేదు ఇలా రామ్మ అన్నాడు కుమారస్వామి నేను రాను అంది పాప ఎందుకని నువ్వు మగాడివి చెళ్ళు అన్నట్లయింది కుమారస్వామికి అతడు తడబడుతూ తప్పమ్మా అలా అనకూడదు నేను నీకు తండ్రిని అన్నాడు తండ్రైనా సరే నాకు ఇప్పుడు మగాడంటే భయంగా ఉంది అంది పాప ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె తలెత్తలేదు అల్లారు ముద్దుగా ఆ ఇంట్లో పెరుగుతోందామే తనేమంటే అది జరిపించే తల్లిదండ్రులున్నా ఆమె ఎన్నడూ మితిమీరి ప్రవర్తించలేదు పాప మనసు మంచిది పాపది వినయగుణం కష్టమెరుగని పాప మనసు ఊహించిన సంఘటనతో బెదిరిపోయి దెబ్బతింది మిమి నువ్వు నాకు పాపను దూరం చేస్తున్నావు అనుకున్నాడు కుమారస్వామి మనసులో తప్పమ్మా నాన్న బాధపడతారు దగ్గరగా వెళ్ళు అంది ఉమాదేవి ఎలా వెళ్ళనమ్మా నేను ఆ దృశ్యం మర్చిపోలేకపోతున్నాను అంది పాప ఏ దృశ్యమని అడగలేదు ఉమాదేవి కుమారస్వామిని టూర్చి సరేలేమ్మా నీ ఇష్టం కానీ నేను నీకు ముఖ్య విషయం చెప్పాలని వచ్చాను రెండు రోజులు నువ్వు ఇల్లు కదలొద్దు అన్నాడు ఏం శత్రువులు నిన్ను మళ్ళీ ఎత్తుకుపోయే ప్రయత్నాలు చేయొచ్చు మన జాగ్రత్తలో ఉండాలిగా పాప భయంగా ఈ శత్రువులు నన్ను వదలరా అంది నీకేం భయం లేదు నేను వాళ్ళని కాలరాయగలను ఎటొచ్చి కొంత టైం కావాలి పాప కళ్ళెర్రబడ్డాయి నాన్న నిజంగానే నువ్వు వాళ్లను నాశనం చేయగలవా నా శక్తిని దేవుడే శంకించలేడు గర్వంగా అన్నాడు కుమారస్వామి అయితే నాన్న నీ సర్వశక్తులు వినియోగించి ఆ మిమీని కాలరాయి అయితే మిమీతో ఆగిపోకు అలాంటి వాళ్ళందరినీ వెతికి వెతికి మరీ ప్రాణాలు తీయి అలాంటి వాళ్ళ విషయంలో నువ్వు పరశురాముడివి కావాలి అంది పాప అలాంటి వాళ్ళంటే కన్న కూతురు తండ్రి దగ్గరకు వెళ్ళాలంటే సిగ్గుపడేలా చేసే నరాధములు రాక్షసులు కసిగా అంది పాప ఆ మాటలు సూటిగా తనకే తగలడంతో కుమారస్వామి ఆమెకు బదులు ఇవ్వకుండా చప్పున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఆంజనేయులు శ్రావణ్ కూడా ఇంట్లో లేరు పార్వతి తను దాన్నని భయపడుతోంది ఇంట్లో సంధ్య ఉన్నప్పటికీ ఆమె ఉనికి పార్వతిని మరింత భయపెడుతోంది అయితే రోజు పన్నెండు గంటలకల్లా శ్రావణ్ తిరిగొచ్చేవాడు పార్వతి ఆశ్చర్యపడి శ్రావణ్ అప్పుడే వచ్చేసామేం అంది మనసులో మాత్రం ఒంటరితనం తప్పిందని సంతోషించింది శ్రావణ్ ఆమెకు తన చొక్క పొడుగు చేతులు వెనక్కి తొలగించి చూడండి అన్నాడు అతని కుడి చేతి మణికట్టుకి ఎర్రటి తాడు కట్టబడి ఉంది మధ్యలో నీలం రంగు బిళ్ళ ఉంది ఏమిటిది అందామే తాయెత్తు కట్టించుకొచ్చాను అన్నాడు శ్రావణ్ ఎందుకు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంట్లో దయ్యం ఉండే అవకాశాలున్నాయి అవునవును అంది పార్వతి నాకు మంచి మంత్రగాడు దొరికాడు నన్ను చూస్తూనే రాత్రి జరిగిందంతా చెప్పేశాడు నా కోసం దెయ్యం ఒకటి శ్మశానం గోతిలోంచి లేచి వచ్చిందట అది నా భార్యను పూని నన్ను సాధించాలనుకుంటోందట ఈ తాయెత్తు వల్ల దాని ఆటలిక సాగవని చెప్పాడు చాలా మంచి పని చేశావు కానీ తాయెత్తు నువ్వు కట్టుకుని ఏం లాభం సంధ్యకు కట్టించాల్సింది సంధ్య తను రానని ఒకటే మొరాయించింది మంత్రగాడికి చెప్తే ఈ తాయెత్తు చూశాక నీ భార్య నువ్వు చెప్పినట్లు వింటుంది వెంటనే వెళ్ళి ఆమెను వెంట రా అన్నాడు అందుకే ఇప్పుడొచ్చాను పార్వతి సంతోషంగా మంచిది ఆలస్యం చెయ్యకు వెళ్ళు అంది శ్రావణ్ తన వాటాలోకి వెళ్ళిపోయాడు ఏం జరుగుతుందోనని పార్వతి బాగా కుతూహలపడింది కానీ ఆమెకు వాళ్ళింట్లోంచి ఏమీ సందడి వినిపించలేదు కాసేపటికి శ్రావణ్ సంధ్యను మెంటబెట్టుకుని వచ్చాడు సంధ్య లేత పసుపు రంగు చీర కట్టుకుని ముఖం మీదకు ముసుగులాక్కుంది ఆమె పార్వతి పాదాలకు వంగి నమస్కరించి నన్ను దీవించండి అంది పార్వతి మనస్ఫూర్తిగా ఆమెను దీవించింది భార్యాభర్తలు బయటికి వెళ్ళారు తలుపు గడియ వేశాక పార్వతి శ్రావణ్ వాటా వైపు వెళ్ళింది అతడు తలుపు తాళం వెయ్యలేదు పార్వతి గడియ తీసి లోపలికి ప్రవేశించింది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది పార్వతి బుర్రలో ఒకటే ఆలోచన నిన్న వచ్చిన ఇన్స్పెక్టర్ అమ్మాయి సంధ్య వీపులోని కత్తి ఇదంతా నిజమా లేక తన భ్రమ అసలు శ్రావణ్ ఇంట్లో ఏం జరుగుతోంది ఆ దంపతులు ఏం చేస్తున్నారు వాళ్ళు లేని సమయం చూసి వాళ్ల గదులు శోధించాలన్న ఆలోచన అంతకు ముందు రోజు రాత్రే ఆమెకు కలిగింది భార్యాభర్తలిద్దరూ ఇంట్లో లేకపోవడంతో ఆమెకు అప్పుడు అవకాశం వచ్చింది వచ్చిన అవకాశాన్ని ఆమె వెంటనే ఉపయోగించుకుంది గదులన్నీ తిరిగినా ఆమెకెక్కడా అనుమానించదగ్గ వస్తువులు కనపడలేదు ప్రత్యేకంగా వంటింట్లో అల్మరా వెతికిందామే అక్కడ ఆమెకు కత్తిపీట మామూలు చాకు తప్ప సంధ్య వీపులో దిగబడిన కత్తి కనపడలేదు అయినా పార్వతి తన పరిశోధన మానలేదు అక్కడ పడగ్గదిలో బీరువా తలుపులు దగ్గరగా మాత్రమే వేసున్నాయని గమనించి తెరిచింది అందులో సంధ్య చీరలున్నాయి అన్నీ ఖరీదైనవే లెక్క పెడితే పదహారు చీరలున్నాయి మొత్తం ఖరీదు అంచనా వేస్తే ఆరేడు వేలకి తగ్గదనిపించింది వీళ్లకు బాగా డబ్బుంది అనుకుందామే ఇంట్లో సంధ్యవి ఎనిమిది రంగుల చెప్పుల జతులున్నాయి వేసుకెళ్లిన దాంతో కలిపి తొమ్మిది అనుకుంది పార్వతి మామూలుగా చూడడం అయ్యాక మరో రెండు శోధించాలనుకుందామే ఈసారి ఆమె మరింత శ్రద్ధగా అణువణువు శోధించసాగింది ఇంట్లో ఎక్కడా రక్తం తుడిచిన ఛాయలు కూడా లేవు పార్వతిని చాలా అనుమానాలు వేధిస్తున్నాయి ఇన్స్పెక్టర్ అమ్మాయి ఇంట్లోంచి బయటికి ఎలా వెళ్ళింది తను కళ్ళారా చూసిన శవం మనిషిగా ఎలా మారింది ఇదంతా నాటకమేమో అనుమానాలే ఎందుకు ఎక్కడా విశేషమేమీ కనబడక యథాలాపంగా మంచం కింద వంగి చూసిన పార్వతి ఉలిక్కి పడింది మంచం కింద పొడవాటి పెట్టె ఒకటి ఉంది ఆ పెట్టె తమది కాదు అయితే శ్రావణ్ తన సామాను తెచ్చుకుంటున్నప్పుడు ఇలాంటి పెట్టె తెచ్చిన గుర్తు లేదా ఆమెకు ఆ పెట్టె ఇంట్లోకి ఎప్పుడొచ్చింది ఎలా వచ్చింది ఎవరు తెచ్చారు తనకు తెలియకుండా శ్రావణ్ ఆ పెట్టెని ఇంట్లోకి తేలేదు ఆలోచిస్తూనే పార్వతి పెట్టెను బయటికి లాగింది పెట్టె బరువుగా ఉంది ఆమె పూర్తిగా లాగలేక మంచానికి అటువైపుకు వెళ్ళి మంచం కిందకు దూరి అట్నుంచి బలంగా తోసింది పెట్టె బయటకొచ్చింది నల్ల రంగు తోలు పెట్టేది పార్వతి మంచం కింద నుంచి బయటకొచ్చి లేచి నిలబడి ఒళ్ళు దులుపుకొని ఆ పెట్టెవంక ఆశ్చర్యంగా చూసింది అంత పెద్ద పెట్టె తనకు తెలియకుండా ఇంట్లోకి రావడం ఒక ఆశ్చర్యం ఏముందా పెట్టెలో పొడవు తప్పితే చూడ్డానికి ఆ పెట్టె మామూలుగానే ఉంది పెట్టెకి గొళ్ళెముంది కానీ తాళం లేదు పార్వతి పెట్టె మూత తీసింది మధ్యలో కొంత మేర తెరుచుకుంది పెట్టెలో ఏముందో ఆమెకు తెలియడం లేదు పెట్టె అటు ఇటు కదిపి చూసింది అట్టపెట్టెలపై ఉన్నట్లు వాలి ఉన్న మూతల్ని మొత్తం రెండు పార్వతి రెండు మూతల్ని పూర్తిగా తెరిచింది అప్పుడు ఆమెకు ఏముందో కనబడింది అప్రయత్నంగా కెవ్వు మనకేగా ఆమె నోటి నుండి వెలువడింది ఆ పెట్టెలో దాకా దుప్పటి కప్పబడ్డ మనిషి ఉంది ఆ మనిషి కళ్ళు తెరిచే ఉన్నాయి అది మనిషి కాదు శవం ఆ శవం సంధ్యది బజార్లో చిలకలపూడి బంగారం గొలుసు బేరం చేస్తోంది వందన అప్పుడు ఆమె వెనక నుంచి నేను గుర్తున్నానా గారు అన్న పలకరింపు వినిపించింది వందన వెనక్కి తిరగగానే అతడు కనిపించాడు మీరా అందామే ఈరోజు కాలేజీ లేదా అన్నాడతడు ఉంది మాకు క్లాసులు లేవు ఖాళీయే కదా అని బజార్కొచ్చాను నేను బయట నిలబడతాను మీరు పని పూర్తి చేసుకుని రండి అని బయటికి వెళ్ళాడతను ఆమెకు అతడంటే ఆకర్షణ ఆ కారణంగా షాపువాడు అదృష్టవంతుడు అట్టే జాప్యం చేయకుండా ఆమె ఓ గొలుసు పదహారు రూపాయలకి బేరం చేసి తన వ్యానిటీ బ్యాగ్లో వేసుకుంది ఆమె షాప్ నుంచి బయటికి రాగానే ఆ రోజు జరిగిన దానికి నేను చాలా బాధపడ్డాను మీకేమీ ప్రమాదం జరగలేదుగా అన్నాడు తల అడ్డంగా ఊపింది వందన అసలేం జరిగింది జరిగింది వందనకు గుర్తొచ్చింది కానీ అతడికెలా చెప్పుకోగలదు తడబడుతూ ఇన్స్పెక్టర్ మిమీ నన్ను రక్షించింది అందామే అతడు ఆమె నా విషయమై లోతుగా ప్రశ్నించకుండా కానీ అప్పుడే మీరు మళ్ళీ మామూలుగా బయట తిరిగేస్తున్నారు ప్రమాదం కదూ అన్నాడు తల పులినోట్లో ఉన్నా కూడా తను నన్ను రక్షించగలదని మిమీ నాకు హామీ ఇచ్చింది అంది వందన కానీ మీరు మరీ అంత ధైర్యంగా ఉండడం మంచిది కాదు మళ్ళీ ప్రమాదం ముంచుకొస్తోంది మీకు ఎప్పుడు అంది వందన కలవరపడుతూ అన్నీ చెబుతాను నాతో వస్తారా కారులోనా అంది వందన భయంగా జరిగిన అనుభవము ఆమెను ఎంతగా భయపెడుతున్నప్పటికీ మనసులో మాత్రం కార్లో అయినా సరే అతడితో కలిసి మాట్లాడాలనే ఆమెకి ఆ రోజు అలా జరిగాక కారంటే నాకు భయమేసింది ముఖ్యంగా మిమ్మల్ని ఎప్పుడూ కార్ ఎక్కించుకోను అతను వందనకి మనసులో అతడంటే గౌరవం పెరిగింది అయిందానికి మీరేం చేస్తారులేండి అంతా నా దురదృష్టం అందామే ఇద్దరూ నడుస్తూ ఓ సందుదాకా వచ్చారు ఆ సందులోనే ఉంది ఇల్లు అన్నాడతడు వందన సందులోకి తిరి చూసింది సందు చాలా పొడవుగా ఉంది ఎక్కడా జనసంచారం లేదు మీకు అభ్యంతరం లేకుంటే కాసేపు నా ఆతిథ్యం అన్నాడు అతడు మళ్ళీ వందన తటపటాయించింది మీకు సంబంధించిన ఒక ముఖ్య విశేషం చెప్పాలనే వచ్చాను ఏమిటది అంది కుతూహలంగా మిస్ మిస్టరీ మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటోంది మిస్ మిస్టరీ ఎవరు మిస్ మిస్టరీని పొడి అక్షరాలతో రాస్తే ఏమవుతుంది మిమి అని ఉలిక్కిపడి ఇన్స్పెక్టర్ మిమి అంది వందన ఆమె మనసులోని ఆశ్చర్యం కళ్లల్లో ప్రతిఫలించింది ఇప్పటికర్థమైందా అన్నాడతను ఇంతకీ మీరెవరు మీకు ఆ మిమికి సంబంధం ఏమిటి నాకు ప్రమాదం ఉందని ముందుగానే మీకెలా తెలుస్తోంది తెలిసి కూడా ప్రమాదాన్ని ముందే ఎందుకు నిరోధించలేదు అందామే అప్పటికే తనకి తెలియకుండానే అతడితో పాటు సందులోకి ప్రవేశించి నడుస్తున్నానని ఆమె గుర్తించలేదు నా గురించి నేనేమీ చెప్పుకోలేని నిస్సహాయుణ్ణి నా అసహాయత తొలగిపోయే రోజు కోసం ఎదురు చూస్తున్నాను ఆ రోజు రావటానికి మిస్ మిస్టరీయే నాకున్న ఏకైక ఆధారం ఎవరి మిస్ మిస్టరీ అందామే అది తెలుసుకునేందుకే మీరు నా ఇంటికి వచ్చారు అదే నా ఇల్లు అన్నాడతడు నవ్వుతూ సందులో నడుస్తూ తను చాలా ముందుకొచ్చిన విషయాన్ని అప్పుడే గుర్తించందామే మిస్ మిస్టరీ మీకు బాగా తెలుసా అందామే ప్రస్తుతానికి ఆమె మీకు నాకు కూడా మిస్ మిస్టరీయే అన్నాడతడు వందన తటపటాయించలేదు పూర్తి నమ్మకంతో ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది అతడు తలుపు తోయగానే తెరుచుకుంది చిన్న గది నాలుగు కుర్చీలు బల్లా ఉన్నాయి బల్ల మీద టెలిఫోన్ ఉంది అతడు చైర్లో కూర్చొని మీరు పక్క రూములోకి వెళ్ళండి అన్నాడు ఎందుకు అక్కడ మిస్ మిస్టరీ ఉంది మీరు రారా ఆమె మిమ్మల్ని మాత్రమే కలుసుకోవాలనుకుంటోంది ఆమె మాట నాకు శిలాశాసనం ఆమె క్షణం మాత్రం తటపటాయించి పక్క రూమ్ తలుపు తోసింది వెంటనే తలుపు తెరుచుకుంది వందల గుమ్మంలో అడుగుపెట్టింది లోపలికి వెళ్ళడానికి ఆమె ఇంకా తటపటాయిస్తోంది రూమ్లో ఎదురుగా ఒక మడత ఉంది మనుషులు మనుషులెవ్వరూ ఉన్న జాడలేదు ఆమె ఇంకా తటపటాయిస్తుండగానే రెండు తలుపుల పక్క నుండి రెండు చేతులు వచ్చి ఆమెను బలంగా లోపలికి లాగాయి ఏం జరుగుతుందో తెలుసుకునేలాగా లోపల నుంచి తలుపులు మూసుకున్నాయి గడియపడిన చప్పుడు కూడా అయింది అతను మూసుకున్న తలుపుల వంక చూశాడు తర్వాత అతడి చేయి ఫోన్ మీదకెళ్ళింది రిసీవర్ ఎత్తి ఓ నెంబర్ తిప్పాడు హలో కుమారస్వామి స్పీకింగ్ గారేనా నమస్కారం ఇన్స్పెక్టర్ మీ మీ పేరు ఉపయోగించుకున్నానండి కాసేపట్లో వందన ముందే పెళ్లి కూతుర్లా ముస్తాబాయ్ మీ దగ్గరికి వస్తుంది అన్నాడు గుడ్ వర్క్ అంది అవతల గొంతు అతడు ఫోన్ పెట్టేశాడు ఇన్స్పెక్టర్ ఈశ్వర్రావు సివిల్ డ్రెస్లో ఉండి ఇంట్లో తోటపని చేసుకుంటున్న సమయంలో అతడి భార్య వచ్చి మీ కోసం జార్జి గారు వచ్చారు అందామే ఇన్స్పెక్టర్ జార్జి అన్నాడు ఈశ్వర్రావు ప్రశ్నార్థకంగా ఆయనే యూనిఫామ్లో వచ్చారు ఈశ్వర్రావు చేతిలోని తొళ్ళిక కింద పడేసి లేచి నిలబడ్డాడు కుళాయి దగ్గర చేతులు కడుక్కున్నాడు బెడ్రూంలోకి వెళ్ళి ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడు అప్పుడు డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి ఏమిటి విశేషాలు గురువుగారు అన్నాడు జార్జ్ ఈశ్వరరావుకి ఐదేళ్లు సీనియర్ ఇద్దరూ ఆ ఊళ్ళో ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు ఎన్నో కేసుల్లో కలిసి పనిచేశారు ఇద్దరికి ఒకరంటే ఒకరికిష్టం వయస్సు అనుభవం దృష్ట్యా ఈశ్వరరావు జార్జిని గురువుగా గౌరవిస్తాడు సిన్సియారిటీ దృష్ట్యా జార్జి ఈశ్వర్రావుని అభిమానిస్తాడు ఇప్పుడు నేను గురువుని కాదు నువ్వు శిష్యుడివి కాదు ఇద్దరం కలిసి పనిచేయాల్సిన సమయం మళ్ళీ వచ్చింది అన్నాడు జార్జ్ ఏం జరిగింది ఈ ఫోటో చూడు ఈశ్వర్రావు ఫోటో చూశాడు అందులో ఓ అమ్మాయి ఉంది దేవకన్యలా ఉంది అన్నాడు అతడు ఆమె అందానికి వెందుతూ దేవకన్య కాదు దయ్యం దెయ్యమా ఆశ్చర్యపడ్డాడు ఈశ్వరరావు దయ్యం అంటే దెయ్యం కాదు మన ప్రాణాలకు దెయ్యంలా దాపురించింది ఇప్పుడు ఈ పిల్లను మనం వలేసి పట్టాలి ఎందుకు ఈ పిల్ల మన కమిషనర్ గారికే టోపీ వేసింది అసలు ఏం జరిగిందో చెప్పండి అన్నాడు ఈశ్వర్రావు ఇది కమిషనర్ గారి వ్యవహారం కాబట్టి జరిగింది జరిగినట్లుగా చెప్పలేను ఊహకు తోచింది తోచినట్లుగా చెప్పలే చెప్పగలను నేను చెప్పింది విని నువ్వు అర్థం చేసుకోవాలి అన్నాడు జార్జ్ సరే అన్నాడు ఈశ్వర్రావు ఈ పిల్ల కమిషనర్ గారు ఏకాంతంలో కలుసుకున్నారు ఎందుకు ఎలా నడగొద్దు ఆ తర్వాత కమిషనర్ గారు ఆఫీస్లో నాలుగు ఫైల్స్ మిస్ అయ్యాయి ఎలాగ అడగొద్దు ఈ పిల్లే ఆ ఫైల్స్ మాయం చేసిందని కమిషనర్ గారి నమ్మకం రుజువేమిటి అని అడగొద్దు ఈ పిల్లను పట్టుకొని ఆ ఫైల్స్ సాధించి కమిషనర్ గారికి అప్పగించాలి ఈ పని నాకు జరిగింది జరిగిందేమిటో ఎవ్వరికీ తెలియకుండా పరిశోధించాలి నేను ఇంతకీ ఆ ఫైల్స్లో ఏముంది అందులోని విశేషాలు బయటపడితే కొంపలు మునిగిపోతాయట దేశద్రోహులు తప్పించుకునే అవకాశం ఉందట ఇంతకీ ఆ పిల్ల ఫోటో ఎలా సంపాదించారు ఫోటో చూశాకే పిల్లతో పరిచయం ప్రారంభించారు కమిషనర్ గారు ఫోటో ఎలా వచ్చింది ఎవరిచ్చింది అని అడక్కు ఈశ్వరరావుకు అర్థమైంది ఏ పార్టీయో ఆయన్ని వశపరచుకోవడానికి ఆ పిల్లని ప్రయోగించి ఉంటారు కానీ ఈ ఫోటో ఎవరి ద్వారా వచ్చిందో ముందుగా తెలియకపోతే ఎలా అన్నాడు ఈశ్వర్రావు ఆ మాత్రం చెప్పగలనులే అతడి పేరు కుమారస్వామి అతడికి నీకు పరిచయం ఉందని తెలిసి ఇలా వచ్చాను నేనేం చేయాలి ఈ ఫోటో తీసుకుని వెళ్ళి అతడికి చూపించి అతడికి ఈ పిల్లకు సంబంధం ఏమిటో తెలుసుకోవాలి అతడు చెప్తాడంటారా నువ్వు చెప్పించగలవని నా నమ్మకం ఈ పిల్ల ఆచూకీ తెలుసుకునేందుకు అతడే మనకున్న ఆధారం సరే అంటూ ఫోటోను జేబులో పెట్టుకున్నాడు ఈశ్వర్రావు ఈ రాత్రికి కబురు తెలియాలి ఈ రాత్రికేనా అవును కమిషనర్ గారితో వ్యవహారం అన్నాడు జార్జి ఓకే అయితే వెంటనే బయలుదేరుతానన్నాడు ఈశ్వర్రావు జార్జి వెంటనే వెళ్ళిపోయాడు పార్వతి కాలుగాలిన పిల్లల ఇంట్లో తిరుగుతోంది తన ఇంట్లో శవం చూడగానే ఆమె పెట్టె మూత వేసి మళ్ళీ మంచం కిందకి తోసేసింది ఏం చెయ్యాలో తెలియలేదు చుట్టుపక్కల వాళ్లను పిలిచి శవం గురించి ప్రచారం చేస్తే తను భర్త పదే పదే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది అదృష్టం బాగుండకపోతే వస్తుంది తను సంధ్య శవం చూసింది తరువాత సంధ్యను మామూలు మనిషిగా చూసింది ఆ సంధ్య ఓ రాత్రివేళ దాకా భర్తను భయపెట్టింది దయ్యంలా కాసేపటి క్రితం సంధ్యను తీసుకుని శ్రావణ్ బయటికి వెళ్ళాడు తర్వాత తనకింట్లో ఓ పెట్టెలో సంధ్యశవం కనబడింది బయటికి వెళ్ళిందెవరు ఇంట్లో ఉన్న శవం ఎవరిది తన ఇంటికి వచ్చిన ఇన్స్పెక్టర్ అమ్మాయి సంధ్యను చంపి పెట్టెలో ఉంచి తను సంధ్య వేషంలో శ్రావణ్తో తిరుగుతోందా శ్రావణ్పై ఆమె పగను సాధిస్తోందా ఇప్పుడు శ్రావణ్ సంధ్యను మంత్రగడ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు దెయ్యం పారిపోతుందా పార్వతిని భయం పీడిస్తోంది భర్త వస్తే బాగుండును అనుకుంటుందామే కానీ భర్త సాయంత్రం దాకా రాడని ఆమెకు తెలుసు భర్త వచ్చే లోపే శ్రావణ్ దంపతులు వచ్చేస్తారేమోననే ఆమె భయపడుతోంది ఆమె అనుకున్నట్లే జరిగింది మధ్యాహ్నం మూడు గంటలకి శ్రావణ్ తిరిగొచ్చాడు అతడి వెనకనే ఉన్న సంధ్యవంక భయం భయంగా చూసింది పార్వతి ఇద్దరూ లోపలికి వెడుతుంటే శ్రావణ్ అంది పార్వతి అతడు వెనక్కి తిరిగాడు నీతో కాసేపు మాట్లాడాలి సంధ్య నువ్వు లోపలికి వెళ్ళు అని శ్రావణ్ ఆమె వద్దకొచ్చి మీరు అదోలా కనబడుతున్నారు అన్నాడు సంధ్య పూర్తిగా కనుమరుగయ్యేదాకా పార్వతి నోరు విప్పలేదు ఇద్దరు కుర్చీలో కూర్చున్నాక సంధ్యను మంత్రగాడి దగ్గరకు తీసుకెళ్లావా అంది పార్వతి శ్రావణ్కి ప్రశ్న నచ్చినట్లు లేదు ఈ విషయంలో మీకెందుకంత ఆసక్తి అన్నాడు పార్వతి నొచ్చుకోలేదు నీ మేలు కోరేదాన్ని కాబట్టి చెప్తున్నాను జరిగింది చెప్పు మంత్రగాడు ఏమన్నాడు దారిలో సంధ్యకి కళ్ళు తిరిగాయి నేను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాను తను తీసుకొని టైం అంతా అక్కడే గడిచింది తర్వాత కనుక్కుంటే మంత్రగాడు వెళ్ళిపోయాడని తెలిసింది వెంటనే ఇంటికి వచ్చేశాం అన్నీ దొంగవేషాలు సంధిగా నీతో వచ్చినామే మనిషి కాదని నా అనుమానం అంది పార్వతి మనిషి కాకపోతే దెయ్యమా చిరాగ్గా అన్నాడు శ్రావణ్ రాత్రి నువ్వే భయపడ్డావు మర్చిపోయావా అవును కానీ తన ఒంట్లో ఆరోగ్యం బాగాలేక అలా ప్రవర్తించిందని నా అనుమానం అన్నాడు శ్రావణ్ నీకు తెలుసో తెలియదో నీ ఇంట్లో మంచం కింద ఓ పెట్టె ఉంది అంది పార్వతి అతని కళ్ళల్లోకి గుచ్చిగుచ్చి చూస్తూ శ్రావణ్ చాలా మామూలుగా అవును నా కేస్ మంచం కింద ఉంచాను అన్నాడు ఆ పెట్టెలో ఏముందో తెలుసా అంది పార్వతి నాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కాగితాలందులో దాచాను అందులో కాగితాలు కాదు శవం ఉంది అంది పార్వతి పక్కలో బాంబు పెళ్లినట్లు ఉలిక్కిపడ్డాడు శ్రావణ్ శవమా ఎవరిది నీ భార్య సంధ్యది ఏమిటి మీరనేది సంధ్య నాతో పాటు బయటకొస్తే ఆమె శవం ఇంట్లో ఉండడమేమిటి ఇంట్లో సంధ్య శవం బయట నీతో సంధ్య ఇది ఎలా జరిగిందో నువ్వు సంధ్యనే అడిగి తెలుసుకోవడం మంచిది మీరు భ్రమపడ్డారు నా ఇంట్లో శవం ఉండదు నేను కళ్ళారా చూశాను నాకు చూపించగలరా చూపిస్తాను కానీ అంటూ ఆగిపోయింది పార్వతి సంధ్య రూపంలో ఉన్న దయ్యం నిన్న నన్నేమైనా చేస్తే అంతా మీ భ్రమ సంధ్య దెయ్యం కాదు పార్వతీ క్షణం ఆలోచించింది దెయ్యం అంటూ ఉంటే దాని పగ శ్రావణ్ పైనే అది తన జోలికి రాదు తను భయపడడం అనవసరం కానీ తన కారణంగా శ్రావణ్కి దయ్యం రహస్యం తెలిసిపోతే దయ్యం తన మీద కూడా పగబట్టవచ్చు ఏం చెయ్యాలి అంతా మీ భ్రమ కాదనుకుంటే శవాన్ని చూపించండి అన్నాడు శ్రావణ్ పార్వతి మనసు దిటవు చేసుకుంది ఏదేమైనా ముందతను దెయ్యం విషయం తేల్చేయాలి ఇంట్లో శవం ఉండడం తనకు శ్రేయస్కరం కాదు శ్రావణ్ ఆ విషయం రుజువు చేసి నిరూపించాలి ఇప్పుడు అతడు లోనికి వెళ్తే సంధ్య మీద అభిమానం కొద్దీ తనే శవాన్ని మాయం చేసినా చేయగలడు పదా శవాన్ని చూపిస్తాను అంది పార్వతి ఇద్దరూ తిన్నగా అతడి వాటా పడకగదిలోకి వెళ్ళారు మంచం కింద పెట్టెని బయటికి లాగు అంది శ్రావణ్ మంచం కిందకు వంగి పెట్టెని బయటికి లాగాడు ఆ పెట్టెని చూసి పార్వతి తెల్లబోయింది పెట్టె అదే రంగులో ఉంది కానీ గొల్డెం కూడా అలాగే ఉంది కానీ పెట్టె సైజు మూడంతులు తగ్గిపోయింది ఇందులోనే కదా మీరు శవం ఉందన్నారు అంటూ శ్రావణ్ పెట్టె మూత తీశాడు నోట మాట రాకున్నా పార్వతి పెట్టె లోపలికి తొంగి చూసింది అందులో ఏవో ఫైల్స్ ఉన్నాయి నేను చూసిన పెట్టే ఇది కాదు దీనికి మూడు రెట్లుంటుంది అంది పార్వతి అయోమయావస్థలో సతమతమవుతూ దీనికి మూడు రెట్లు పెట్టే నాకెక్కడిది అన్నాడు శ్రావణ్ పార్వతి వంగి మంచం కిందకి చూసింది అక్కడ ఇంకేమీ లేవు తర్వాత ఆమె ఇల్లంతా కలియ తిరిగింది ఎక్కడా ఆ పొడవాటి పెట్టలేదు కాసేపటి క్రితం తన ఆ పెట్టె చూసింది తర్వాత ఇంట్లో ఎవ్వరూ అడుగుపెట్టలేదు ఇంట్లోంచి ఆ పెట్టె బయటకు వెళ్లే అవకాశం లేదు ఎలా మాయమైపోయింది ఆ పెట్టె పెట్టెతో పాటే పెట్టెలో శవం కూడా పార్వతి వెతకాల్సిన చోట ఇంకా వంటిల్లో ఒకటే మిగిలింది ఆమె వంటింట్లోకి వెళ్ళింది వంటింట్లో వస్తువులన్నీ నీట్గా అరేంజ్ చేసి ఉన్నాయి అటు తిరిగి స్టవ్ మీద ఏదో చేస్తోంది సంధ్య అలికిడికి ఆమె వెనక్కి తిరిగి పార్వతిని చూసి నవ్వింది వంటింట్లో వస్తువులన్నీ నీట్గా అరేంజ్ చేసి ఉన్నాయి అటు తిరిగి స్టవ్ మీద ఏదో చేస్తోంది సంధ్య అలికిడికి ఆమె వెనక్కి తిరిగి పార్వతిని చూసి నవ్వింది కెవ్వు మంది పార్వతి ఆమె నవ్వు వికృతంగా అదోలా తోచింది శ్రావణ్ చటుకుని అక్కడికొచ్చి ఏమైంది అన్నాడు అప్పటికి పార్వతి కళ్ళు మూసుకుని వణుకుతోంది కనిపించగానే పలకరింపుగా నవ్వాను ఎందుకో పెద్దగా కేక పెట్టారు అంది సంధ్య పార్వతి శ్రావణ్కి బదులివ్వలేదు మారు మాట్లాడకుండా వెనుతిరిగి అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోయింది కథ కొనసాగుతుంది